బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్న విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం. నేను మురళి. తూర్పు గోదావరి జిల్లా కోకవరం మండలం గుమ్మలదొడ్డి గ్రామానికి చెందిన రైతులు పంటల నష్టపై దయనీయ స్థితిలో ఉన్నారు. తుఫాను వల్ల నష్టపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయమని ప్రభుత్వం చెబుతున్నా ఇక్కడ అధికారులు కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టి పూర్తిగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భారీగా నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సి ఉండగా అధికారులు సరిగా పట్టించుకోవడం లేదన్నారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న తమ పంటను కొనుగోలు చేసి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. గుమ్మలదొడ్డి గ్రామంలో పంట నష్టాల పేర్లు నమోదు చేయడంలో చాలా అక్రమాలు జరిగినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేయమని చెబుతున్నా ఇక్కడ ఎందుకు కొనుగోలు చేయడం లేదో అర్థం కావడం లేదని వాపోయారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న తమ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే తహసీల్దార్ కార్యాలయం వద్దకు పట్టుకు వెళ్లి అక్కడే పారపోస్తామని రైతులు చెప్పారు. ఇంకా 2-3 రోజులు ఆగితే కట్టేద్దండి. వారం రోజుల్లోనే 5 రోజులు లెక్కగా 5 రోజులు గడిచిందండి, తుఫాన్ వచ్చేసిందండి. ఇంకో 2 రోజులు పని తిరగేసామండి. 2 రోజులు 5 మనుషులు 2 రోజులు తిరగేసామండి. 2 రోజులు తిరగేసాక మళ్ళీ వచ్చేస్తుందన్నారని కట్టేసామండి. అటువంటిదని కట్టేస్తే శుభ్రంగా కొప్పలోని పాయ అయిపోయిందండి. పాయ అయిపోతే డబ్బా మెసిన వాళ్ళు తీసుకొచ్చండి. అల్లమ్మో ఎకరానికి 4,000 తక్కువ వచ్చినాయి ఆడమన్నారండి. 2 ఎకరాలకి 8,000 ఇచ్చాను. ఇదిగోండి కళ్ళ మీద వచ్చాను. కళ్ళ మీద వస్తే ఈ ఆట పెడుతున్నానండి. ఈ జాలకు 5 రోజులు పెట్టండి. ఈ ఊళ్ళో ఎవరికైనా చూపెడుతుంటే ఎవరు వద్దు అంటున్నారండి. మిల్లోళ్ళు కట్టాను. ఇలా ఉందండి నా పరిస్థితి. చూపితే లేదండి, దాన్ని పట్టుకెళ్ళి చూపెట్టినాను. ఎవరు వద్దు అంటున్నారండి. ఎకరానికి 18,000 దాకా అయిందండి. నూర్చిది ఇవన్నీ చేసేటప్పటికి 20,000 అయిందండి ఎకరానికి. 22,000 రూపాయలు అయిందండి. మొత్తం 40,000 రూపాయలు అయిందండి. పట్టికెళ్లలో ఇక్కడ ఉదయలో పోయినో లేదండి. ఇప్పుడు చేస్తామండి. ఎలా కొనకపోతే ఇంకేం చేస్తానండి అన్నారండి. జగన్ గారు ఎలా కొన్నా కొనేమంటున్నారా. ఇప్పుడేమో వీళ్ళ దగ్గరికి వెళ్తుంటే ఎవరో మాట్లాడతా లేదండి. జగన్ గారు అయితే కొనేమంటున్నారండి. ఉక్కుపోని అనే కొనమంటున్నారా. ఇప్పుడేమో ఇలా అవ్వలో కొట్టలేదండి. వద్దు అంటున్నారా. చూరుబాబు వీళ్ళందరినీ అడిగాను. పనివారు అంటున్నారండి. లేదండి, కొంటే కొంటారు, లేకపోతే ఇలా వదిలేస్తాను. మళ్ళీ తూకెళ్తాక మళ్ళీ 3-4 వేలు అవుతుందండి. ఇంకెవరో కొనకపోతే ఇంక నేనేం చేయనండి. రైతుల తరపున నేను మాట్లాడుతున్నాను. నాది ఉంది ఇందులోనే. సాంబాకు 4 ఎకరాలు చేయను. నేను సాంబా కుడిచాను. అలాగే సాంబా సొంతానికి ఆడించుకుంటాకని చెప్పేసి ఎంచుకుని గుమ్మలదొడ్డిలో 30 ఎకరాలు సాంబా పెట్టారు. 30 ఎకరాలు పెట్టిన వాళ్ళు కూడా రైతులందరూ కూడా చిన్న రైతులు పాయకరికి తీసుకుని పెట్టారు. సుమారు ఒక 20 మంది రైతులు ఉన్నారు. 20 మంది రైతులు కూడా సరిగ్గా తుఫాను బట్టి ముందు ఒక 4 రోజులు ముందు కోసారు. సోమవారం, మంగళవారం, ఆదివారం కోసారు. సోమవారం, మంగళవారం 3 రోజులు ఆరింది. బుధవారం తుఫాను వచ్చింది. బుధ, లక్ష్మి, శుక్రవారం 3 రోజులు తుఫాను కొడతలో ఎక్కడదక్కడే పన తడిసిపోయింది. శుభ్రంగాను తడిసిపోయి నీరు అట్టేసింది. మళ్ళీ అన్నాను పట్టెత్తే అగ్రికల్చర్ అమ్మాయి సచివాలయంకి వెళ్ళి ఇలా ఉందమ్మంటే ఆ అమ్మాయి వచ్చి మొత్తం మీద అన్నీ కూడా తిరిగి ఫోటోలు తీసుకుంది. ఫోటోలు తీసుకున్నదా ఏం పర్లేదని చెప్పేసి కుర్రాళ్ళందరూ కూడా కొంచెం ఏదో ఆశించారు. జగన్ గారు ఏదో డబ్బులు వేస్తారు, కొంతవరకు కలిసి వస్తుంది అనే దృష్టిలో అందరూ ఉన్నారు ఇప్పుడు వరకు. ఈ తుఫాను వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ పన్ను అటు ఇటు తిరగేసి మరి ఆ బయట నుంచి వస్తా దారి లేక కింద తడిసిపోయి కుప్పలు నూసుకుంటే ఇబ్బంది అయిపోయి కుప్పలు వేసుకున్నారు. కుప్పలు వేసుకున్న కుప్పలు ఇంచుకొని 4 రోజులు ఉండేటప్పటికి కుప్పలు ఆయి వచ్చేసి శుభ్రంగా ముక్కుపోయి పోయినాయి. పోతే ఈ లోపల డబ్బా మెషిన్ ఒకటి తీసుకొచ్చి డబ్బా మెషిన్తో అయితే 3,000 నుర్తుంటే అతను 4,000 అడిగాడు. 4,000 అంటే పోయేసరికి ఇంకా ఎలాగ తప్పదు కదా బాగుంటాయని చెప్పేసి ఎకరానికి 4,000 రూపాయలు ఇచ్చి మొత్తం అందరూ నూర్చారు. నూర్చిన తర్వాత ధాన్యం చూస్తే ఇంకా కందిపప్పులాగ బాగా పాయ వచ్చేసింది. ఈ పాయ వచ్చేసిన దాన్ని ఏం చేయాలరా బాబు అని చెప్పేసి మళ్ళీ బరకాలు అద్దీ పట్టుకెళ్ళి ఒక్కొక్క బరకాల 20 రూపాయలు అద్దీ బరకాలు అట్టుకెళ్ళి 7-9 రోజుల నుంచి ఆ బరకాల మీద ఒక 2 మనుషులు పెట్టుకుని అటు ఇటు ఆరిపుకుంటా కూర్చున్నారు. ఈ లోపల మన సచివాలయం లిస్ట్ ఒకటి వచ్చింది వరదలో తడిచిపోయిన వాళ్ళకి పంట నష్టం లిస్ట్. ఆ లిస్టులో చూస్తే కనీసం యాక్చువల్గా సాంబాశీలు కోసి పడిపోయి కుప్పలేసి ముక్కుపోయి ఇన్ని సంఖ్యలు నాకిన వాడికి ఎవడ పేరు కూడా అందులో లిస్టులో లేదు.
मामूल पड़पोन चील की रायमारो मर एला राशारो वाले एलागे वाल लिस्ट वाल पेर तप ई पड़पो पति एकर पदहे मंदिर रैत एवड पे लेवे धा शांपल पटक एवरना 80% मेवल को वन ये कोई पार पड़को अम्मकंदर मल्ल कल इंटर पटक बंट की पति वूपाय मल्ल खर्च ये रईस मिल पटक रईस मिल आड़ना एफसी दीप्त गुरी धाएं तेक कल एवं पटका कल वाई आ कुर अलोभ लक्षण वीलू सवं रैत का डबूल मुंदे पाक रैत पे पेर रे वीलू वैएससीपी पार्टी पार्टी परंगे पार्टी परंग वेरे पार्टी का